కొత్త ఇష్యూ మళ్ళీ ఇది ఒక కొత్త అంశం జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత తెచ్చి పెట్టడానికి అనేది ఇలా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి భాష కోడెల నాని గారి భాష ఇవన్నీ మంచిది కాదు ఖచ్చితంగా నాకు తెలిసి నేను అనుకోవడం హిందూ అనేవాడు ఎవడో ఈ పని చేయడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదు మీరు కూడా అనుమానిస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నాయి అన్నప్పుడు మరింత షార్ప్ అంటిడ్లీ చేసిందా లేదంటే అక్కడ కలసం ఎలా పెట్టాలో తెలియక వాళ్ళు ఒక ఆరు మంది అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు విచారణ జరుపుతోంది ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడే జరుగుతుంది మా హిందువులనే పదం చాలా సీరియస్ గా తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం विजयनगर में जैसे मल्ल विजयवाड़ो मल्ल इ प्रकाशम जिले अंत यह जिंक प्रती जिले एदेश वेलकम टू प्रजा प्रश्न आंध्र प्रदेश नी प्रस्तुतं आलयाल्लो उन्न विग्रहाल मीद जरुगुतुन्न दाडुलु ओक कुदुपु कुदुपेस्तुन्नायनि चेप्पाली राजकीय पार्टीलु राजकीय कोणंलो ई मत विवादान्नि रेच्चगोट्टे प्रयत्नं चेस्तुन्नाया लेदंटे ई मत विवादालनि मत अस्त्रालुगा मलुचुकोनि राजकीयं चेयालनि चूस्तुन्नाया अने विषयं पक्कन पेडिते असलु ప్రశ్న అయితే ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుపోతోంది రాజకీయ పార్టీలు చేస్తున్న నిరసనలు ఆందోళనలతో తప్పెవర్ది లోపం ఎక్కడ జరుగుతోంది ఇక్కడ కూడా రాజకీయ కోణంలోనే చూసి ఒకరి మీద ఒకరు విమర్శలు ఆరోపణలతోనే సరిపెట్టుకోవాలా హిందూ ఆలయాలకు పరిరక్షణ అంటే హిందూ ఆలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఎంతవరకు విఫలమవుతుందని అనుకోవచ్చు ఓవరాల్ గా ఇదే అంశం మీద మనతో చర్చించడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సార్ నమస్తే सर गत को मैं चूस्त आंध्र प्रदेश चूसा अंत इप्ड मन माटडक टाइम डिबेट तरवा मल्ली एक् टेपल्लो ये विग्रह ध्वंसो अने वार्त विने परस्थित कौन रामतीर्थ कावी निदे सिंगरायकोड कावी असल फस्ट दी राजकीय अंटी आलोचन एंतु करेक्टू दाड़ वनक निजा राजकीय नायक लेदे पार्टी उवरकू करेक्ट ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది కాబట్టి వెనకాల ఎవరు ఉన్నారనే స్పెసిఫిక్ గా రావచ్చు కానీ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు చేస్తున్న యాక్టివిటీని మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే దాడుల్ని ఎవరైనా ఖండిస్తారు మతం అనేది మనిషిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించి కోట్ల మంది ఉన్నటువంటి సమాజంలో జరిగే ఈ పరిణామాలు ఎవరైనా నొచ్చుకుంటారు అయితే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దానికి రాజకీయాలు తోడు కావడం అనేది విపరీత పోకడలకు దారితీస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ మత కలహాలకు కానీ అదేవిధంగా మతోన్మాద చర్యలకు కానీ దూరంగా ఉన్నటువంటి రాష్ట్రం ఒక హైదరాబాద్ సిటీలకు అప్పుడప్పుడు జరిగేవి తప్ప ఎక్కడ జరిగేటివి కావు మత కలహాలకు దూరంగా ఉండడం వల్లే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది సౌత్ ఇండియాలో మత కలహాలకు ఆస్కారమే ఉండేది కాదు మత కలహాలకు కానీ మతాలకి రాజకీయాలకి సంబంధం ఉండేది కాదు ఒకటి రెండు చోట్ల తప్ప అందువల్లే సౌత్ ఇండియా అభివృద్ధిని ఒక రకంగా చూడండి మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో నిరంతరాయంగా మతంతో కూడుకున్నటువంటి ఘర్షణలు జరిగేవి ఒకప్పుడు ఇప్పుడు తగ్గాయి అక్కడ అభివృద్ధి చూసుకోండి కాబట్టి మతం రాజకీయం గొడవలు కలిసినాయంటే మాత్రం మనం నష్టపోవడం కాకుండా సమాజం పూర్తిగా వ్యక్తులు నష్టపోవడమే కాదు సమాజం నష్టపోతుంది ఈ రెండు ఘటనలు రుజువు అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవాలి విచారణ జరిపే క్రమంలో ఎవరు దోషులో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వరుస సంఘటనలు చూస్తున్నప్పుడు ఆకతాయ శేషలో ఉండొచ్చు
ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు, ఆకతాయ శాస్త్రైతే కఠినంగా అరిచేయొచ్చు, ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంగా జరిగితే మాత్రం ఎవరు చేసినా దాని పట్ల మరింత షార్ప్ గా రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే మాత్రం పెను ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకటిసారి ఇక్కడ ఆకతాయ చేష్టలు అని అనుకుంటే ఏదో ఒక చోట జరిగిందో లేదంటే ఒక జిల్లాలో జరిగిందో ఒక గ్రామంలో జరిగిందంటే అని అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఒక మొన్న విజయనగరంలో జరిగితే మళ్ళీ విజయవాడలో మళ్ళీ ఇటు ప్రకాశం జిల్లా, అంటే ఈ జిల్లాలో లేదు అనకుండా ప్రతి జిల్లాలో ఏదో ఒక యాజిటేషన్, అది కూడా హిందూ దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాల మీదే. దీన్ని ఆకతాయిలో చెరిగా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఆకతాయ చర్యలకి ఆస్కారం తక్కువ మీరు అన్నట్టు, ఎందుకంటే ఒక ఘటన జరిగితే ఆకతాయ చేస్తారు జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు చూడండి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు జరుగుతుంది అనుకోవాలనుకుంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడే జరుగుతున్నాయి. మీకు పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ సీసీ కెమెరాలు ఉన్న చోట జరగాలని మనం కోరుకోవట్లేదు, కానీ జరగట్లేదు. సీసీ కెమెరాలు లేని చోట అంటే ఎక్కడైతే ఆధారాలు కేంద్రీకరణ చేస్తున్నారంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం, ఘటన జరిగిన మరుక్షణం సమాజం ముందు కూడా వార్త వచ్చేస్తా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేశారు అనేది ప్రభుత్వ విచారణలో తేవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి యాక్టివిటీగా మాత్రం చాలా స్పష్టంగా జరుగుతున్న తీరు చూస్తున్నా, కెమెరాలు లేని చోట జరుగుతున్న తీరు చూస్తున్నా, జరిగిన ఘటన వెంటనే పబ్లిక్ అవుతుందని చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో రాజకీయ ప్రేరేపిత ఉండొచ్చు, కొంత ఆర్గనైజ్డ్ ఫోర్స్ కూడా ఉండొచ్చు అనేది అనుమానాలకు తావిస్తుంది అన్నట్టు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని షార్ప్ గా స్టడీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కొంత మేలుకోవాలి కూడా. ఎందుకంటే సీరియస్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు దురుద్దేశంతో ప్రతిపక్షాలు మీరు అయితే ఆరోపిస్తున్నారో అది నిజమైతే మరింత షార్ప్ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం అనుకుంటే ఆకతాయ శాస్త్రలో లేదా ఎవరో వ్యక్తులు చేసిన పనులు అయితే కఠిన చర్యలతో ఆగిపోవచ్చు, కానీ సీరియస్ ఆఫ్ యాక్టివిటీ ఉద్దేశపూర్వకంగా జరిగే చర్యలు మీరు కూడా అనుమానిస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నాయి అన్నప్పుడు మరింత షార్ప్ గా ఉండాలి. ఇప్పటికే చాలా ఘటనలు జరిగినప్పుడు 1-2 ఘటనల్లో కానీ సీరియస్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకొని ఉంటే తర్వాత చేసే వాళ్ళకి భయం వస్తుంది. మరో సందర్భంలో మాట్లాడచ్చు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థిక సంఘటన టీటీడీ చాలా సీరియస్ తీసుకోవడం వల్ల చేసే వాళ్ళకి భయం వచ్చింది, అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి కూడా భయం వచ్చింది. అట్లాంటి సీరియస్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకోవడం ఒకటే పరిష్కారంగా కనిపిస్తున్నారు. అంటే మీరు ఓకే తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించి వచ్చింది కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఆ లైటింగ్లో సిలువ ఆకారం, అంటే అక్కడ కలశానికి బదులు సిలువ ఆకారంలో ఏదైతే కనిపించిందో ఓకే తర్వాత దాన్ని ఇమీడియట్గా మార్చారు, అయితే కావాలనే ఇది చేయించారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. కావాలనే చేశారు, దూరం నుంచి చూస్తే ఒకలా కనిపించింది అది, దగ్గర నుంచి చూస్తే ఒకలా కనిపించింది అని, దాన్ని ఎలా చూడాలి? నిజంగా అది వాంటెడ్లీ చేసిందా లేదంటే అక్కడ కలశం ఎలా పెట్టాలో తెలియక లైటింగ్ ఎలా పెట్టారనుకోవాలి, అక్కడ లోపం ఎలా చూడొచ్చు? నేను ఆ కలశం పెట్టిన ఆర్చిని పరిశీలించాను, అదేవిధంగా నేను డైరెక్ట్ గా ఆ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చాను, అదేవిధంగా ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసివేసినప్పుడు అక్కడే ఉన్నాను. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఏదైతే ఫోటో పెట్టారో దాన్ని చూశాను. మూడింటిని పరిశీలించినప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరిగిందో దానికి ఆ ఆలయం పైన ఉన్నటువంటి ఆర్చికి ఏమాత్రం పొంతన లేదు. నేరుగా చూసి వ్యక్తిగా చెప్తాను, ఆ దురుద్దేశాలు ఎందుకని ఇక్కడ జరుగుతుందని నేను అంటానంటే, మీరు ఆ ఆర్చిని తీసేశారు, తీసేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారు, భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని చెందిన తర్వాత భయపడి టీటీడీ వాళ్ళు తొలగించారు. తొలగింపు కాదది, అది కేసు బుక్ అయింది. ఇప్పటికీ నాకున్న సమాచారం ప్రకారం 6 మందిని పోలీసు అదుపులో ఉన్నారు. ఎవరైతే దీన్ని ఆడ ఉన్నదానికి భిన్నంగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేశారో వాళ్ళని ఒక 6 మంది అనుమానితులు అరెస్ట్ చేస్తున్నారు, విచారణ జరుపుతామని. ఆ విచారణ సంబంధించిన పోలీసులకు ఆ ఆర్చిని కూడా అప్పగించారు. ఆర్చిని పోలీసులకు అప్పగించడానికి చేసిన ఆర్చి తీసివేతను భక్తుల ఆగ్రహాల్లో భయపడి తీసేసినట్టుగా సోషల్ మీడియాలో రావడం అనేది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకమైనది. నిజానికి శ్రీవారి ఆలయం చుట్టూ ఆ రోజు భక్తులు అందరూ చాలా కెమెరాలతో, ఒకసారి మీరు కూడా ఎల్లుంటే మీరు కూడా చెప్పుకుంటారు, అందరూ అసహించుకున్నారు సోషల్ మీడియాలో ఇట్లాంటి దుష్ప్రచారం చేయించా ఇక్కడ ఉన్నది వేరే. కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో జరిగింది మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అవును, అయితే ఇక్కడ రామతీర్థం ఘటనకు వచ్చేసరికి ఇందాక మీరన్నట్టు ఒక ఆకతాయాలు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇక్కడ విచారణలో లోపాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు సిఐడి విచారణ తర్వాత అక్కడ ఒక రంపం ఉందని, అంటే రంప మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి, రంపంతో రాముల వారి తలను కోసే ప్రయత్నం చేశారు, తర్వాత ఆ తలను తీసుకెళ్ళి ఆ తలభాగాన్ని తీసుకెళ్లి కోనేరులో పడేశారు అనేది ఖచ్చితంగా నాకు తెలిసి నేను అనుకోవడం హిందూ అనేవాడు ఎవడో ఈ పని చేయడు నాకు తెలిసి. అక్కడ మనిషే రంపం అదే పట్టుకెళ్ళాడంటే ఖచ్చితంగా మనిషే చేసి ఉండాలి, అది ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే. అంటే తర్వాత అది ఇవన్నీ కూడా సిఐడి విచారణలో బయటపడ్డాయి, ముందు తెలియలేదు,
వాంటెడ్ చేశారనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే అంత పైకెక్కి కొండ మీద ఎక్కి చేశారంటే వాంటెడ్ గా లేకపోతే మతాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం కావచ్చు, రాజకీయ ప్రత్యర్థి అంటే ఒక సీరియస్ దురుద్దేశం కనిపిస్తుందా మనకి ఇందులో? అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా దాని యొక్క రిఫ్లెక్షన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొన్ని తప్పులు చేస్తుంది. రామతీర్థం విషయంలో ఘటన బయటపడిన వెంటనే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్ళారు. ఆయన పర్యటన సాఫీగా జరిగించేది ప్రభుత్వం తోడ్పడి ఉండాలి. ఎందుకంటే జెడ్పెట్ క్లాస్ క్లాస్ ఆయన నిరసన చేయడానికి బా అదే బీజేపీ నాయకులు చేశారు. నేను దాన్ని తప్పుబట్టను. ఎందుకంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిందే మేము రామతీర్థంలో పోయి నిరసన తెలియజేస్తాము అని చెప్పారు. నిరసన తెలియజేస్తే మరింత ప్రేరేపితం అవుతుంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిరసన కోసం కాదు, ఆయన పరిశీలన కోసం వెళ్ళాడు, పరిశీలన సహకరించాలి. కానీ భిన్నంగా విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు. రెండోది మంత్రులు సిఐడిలు కానీ విచారణ పూర్తి చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పుకుంటే విచారణ సంస్థలు చెప్పాల్సిన విషయాలు ప్రభుత్వ పెద్దలు చెప్పకూడదు. అది కూడా విచారణ పూర్తి కాకముందు కానీ, విచారణ పూర్తి కాకముందు ఇళ్ళకాల తెలుగుదేశం ఉన్నారని రాజకీయ ఆరోపణలు చేసేస్తే విచారణ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ముందే చెప్పేసారంటే ఇంకేముందని నెపం ప్రభుత్వానికి నష్టం వస్తుంది. కాబట్టి సున్నితమైన ఈ సమస్యని విచారణకు ఆదేశించారు. సీరియస్ గా విచారణ జరిపిన తర్వాత విచారణ సమస్య రెండు మూడు రోజులు చేయనియండి, ప్రతిపక్షాలు ఏం చేస్తాయి చూద్దాం. కాబట్టి విచారణ సంస్థలు చేసే పనికి ముందే ప్రభుత్వ పెద్దలు స్పందించడం అనేది, ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి భాష, కోడేరు నాని గారి భాష ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే సున్నితమైన మత సమస్యల విషయంలో ప్రభుత్వం చైతన్యపరచాలి, ఓపిక ఉండాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మరీ ముత్తాయి అయితే ప్రభుత్వమే. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అంటే అధికార పార్టీ మీద ఒక మచ్చ వేసే ప్రయత్నం ఎప్పుడు ప్రతిపక్షం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయం అదే కాబట్టి. ఓకే, దాన్ని తప్పట్టాలి లేదని పక్కన పెడితే ఆ మచ్చను రాకుండా లేదంటే కడిగేసే ప్రయత్నం చేయాల్సిన సొంత పార్టీ నేతలే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు వెల్లంపల్లి గారి మాటలు కానీ మొన్న ఆయన అశోక్ గజపతిరాజు గారి మీద వాడిన పదజాలం ఏదైతే ఉందో ఒక సామాజిక వర్గానికి చాలా కోపం తెప్పించి పెట్టింది అనేది, అంటే ఒక కొత్త ఇష్యూ మళ్ళీ, ఇది ఒక కొత్త అంశం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత తెచ్చి పెట్టడానికి అనేది ఎలా చూడాలి? ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నమ్ముతుంది ఏంటంటే, ఒకటి ప్రభుత్వ ప్రతిపక్షాలకు ఉన్న చిన్న ఆయుధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మతాన్ని వాళ్ళు బ్లేజ్ చేసుకుని చాలా ఈజీగా, అంటే ఏ వేరే మతస్తుంది. చంద్రబాబు గారు చేసిన ప్రకటనలో కూడా అభ్యంతరకరం ఏంటంటే నేను హిందువుని, నేను నాన్ హిందువుని తెలియదు, మీరు పలానా మతం, మీరు నాన్ మతానికి వస్తున్నారు. ఇది రాజకీయ నాయకులు చెప్పకూడదండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష కానీ బాధ్యత గల వ్యక్తులు మతాన్ని ప్రాతిపదిక, మతం అనేది వ్యక్తిగతం. రాజకీయంగా నాలుగు ఓట్లు రావచ్చు ఎవరికైనా, కానీ చాలా ప్రమాదకర పోకలు దానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది నేను నమ్ముతున్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినట్టు ఒక నమ్మకం ఏంటంటే ఇట్లాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ తప్ప మంచి కాదు. కాబట్టి ఇట్లాంటి చెడ్డొచ్చే పని ప్రభుత్వం చేస్తుంటుందని నేను అనుకోను. కాకపోతే ఇట్లాంటి వాస్తవం మీకు తెలిసినప్పుడు అసహనానికి గురై మంత్రులుగా ఉండేవాళ్ళు, కీలక పద బాధ్యతలో ఉండేవాళ్ళు నిష్టారాజ్యమైన వ్యాఖ్యలు చేసేస్తే, మీరు అసహ్యంతో చేసే వ్యాఖ్యలు ఏమవుతాయి? చివరికి మీకే తిప్పుకుంటాయి. అదే అంటున్నాను, చంద్రబాబు గారి పాత్ర ఉంది, లోకేష్ గారి పాత్ర, ఎట్లా ఏ నిర్ధారణకు వస్తారు మీరు? విచారణ జరగకముందుగానే, విచారణ నివేదికలు రాకముందుగానే మీకు అనుమానం ఉంటే పెట్టుకోండి. మీకున్న సమాచారం విచారణ సమస్య చెప్పాలి, కానీ ముందే ఇట్లా ప్రకటించడం వల్ల ప్రభుత్వం అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చంద్రబాబు గారి వ్యవహార శైలిని ఎలా చూడాలి? మా హిందువులు అనే ఒక పదం వాడడం ఆయన, అంటే మా హిందువులు అనే పదం చాలా సీరియస్గా తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం, అంటే రేపొద్దున్న జరగబోయే ఎన్నికలకు సంబంధించి, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి హిందూ మతాన్ని లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితిని వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ మాటలు మాట్లాడారు అనుకోవాలా? చంద్రబాబు గారు రాజకీయంగా లాభ నష్టాలు ఇంకా కొంతకాలం చూడాలి, కానీ చంద్రబాబు గారి స్థాయిలో వ్యక్తి మాట్లాడాల్సిన మాట మాత్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ అందరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అందరికి తెలుసు. కాబట్టి హిందూ మతం మెజారిటీ మతం, కాబట్టి దానికి ఆ ట్రంప్ కార్డు గతంలో చాలా సార్లు బీజేపీ వాడుకుంది. కానీ ఈ రోజు చంద్రబాబు గారికి ఇంకో సమస్య కూడా ఉంది రాజకీయ. ఎందుకంటే బీజేపీ మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ లో అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం రెండింటిలో ఏదో ఒకటి ఫినిష్ కాకుండా బీజేపీకి ఎంట్రీ లేదు. కాబట్టి చాలా మంది చేస్తున్న విమర్శలు ఏంటంటే తెలుగుదేశాన్ని పార్టీని టార్గెట్ చేసి బీజేపీ దాన్ని ఫినిష్ చేసి ఆ స్థానంలో వస్తుందని, వాళ్ళు దానికి మతాన్ని వాడుకుంటున్నారని. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ స్కోప్ బీజేపీకి ఇవ్వకూడదనే రాజకీయ వ్యూహం కరెక్ట్ కావచ్చు, కానీ దానికి మీకన్నా మేము మతాన్ని బాగా చెప్పగలం అనే స్థాయికి చంద్రబాబు గారు వెళ్ళిపోయారు. చంద్రబాబు గారి నోటి గుండా మనం ఇట్లాంటి మాట వినలేదు. అంటే బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడతారు, అంతకన్నా గట్టిగా మాట్లాడతారు. వాస్తవానికి బీజేపీ నేతలు కూడా అలా మాట్లాడరేమో.
అంటే ఇప్పుడు మనం ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకున్నా, యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకున్నా, లేదంటే నరేంద్ర మోడీ గారిని తీసుకున్నా, హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే పదం వస్తుంది తప్ప మా హిందువులు లేదంటే మా మా ముస్లింలు మా క్రైస్తవులు ఈ తరహా పదజాలం ఎక్కడ ఉపయోగించిన సందర్భం ఇక్కడ లేదు. అంటే మత సామరస్యం కోరుకుంటారు కదా ఎవరైనా సరే, ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదు అనే దానికోసం ఏ ప్రయత్నం చేయడం తప్పలేదు, కానీ ఉన్న ఒకేక అది మతమే కాబట్టి అది కానీ తీసుకుంటాను అన్నట్టుంది చంద్రబాబు గారి యొక్క స్టేట్మెంట్ చూస్తా ఉంటే. ఎందుకంటే కార్యకర్తలారా ఆలోచించండి, చర్చిలు ప్రతి గ్రామంలో వస్తున్నాయి అంటున్నాడు. ఇది పూర్తిగా మతాన్ని పూర్తిగా తప్పుకుని మాటలు, ఇది బీజేపీని రాణించుకోవడం కోసం మీరు ఇట్లా అదే కదా. అంటే చర్చి పాలన చర్చి పాలన కొనసాగించాలని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఆయన ఆయన అన్నమాట. ఆయన మాట లాజిక్ నిజమనుకున్నా, చర్చి మైనారిటీస్ కూడా మతాస్తులే కదా, హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దూరం అవుతారు కదా చంద్రబాబు నాయుడు గారికి. హిందులంతా హోల్సేల్ గా మీతో వస్తారా, ఒక రకమైన పులి మీద స్వారీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి పులి మీద స్వారీ చేస్తే పులైనా పతనం అవుతుంది, ఆ పులి మీద ఎక్కిన వాడైనా పతనం అవుతాడు, రెండు బ్యాలెన్స్ కుదరదు. ఎందుకంటే పులి మనిషికి వంతన కుదరదు. చంద్రబాబు నాయుడు గారు మతం అనేది పులిపైన స్వారీ చేయడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. లాభం వచ్చే అవకాశం హిందువులందరూ నీకే వేస్తే ఎంత లాభం ఉందో, రివర్స్ అయితే మొత్తానికి మొత్తం సమస్య వచ్చే అవకాశం కూడా తెలుగుదేశానికి ఉండే అవకాశం ఉంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహం మంచిదో చెడ్డదో వాళ్ళ ఇష్టం, కానీ ఒక బాధ్యత గల నాయకుడుగా నేను హిందూ మీరు క్రిస్టియన్ అని మాట్లాడడం మాత్రం అయితే ఇక్కడ ఓకే, ఈయన వ్యూహం మంచో చెడో ఓకే ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళు చేసుకోవాలి. కానీ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఒకసారి చూస్తే చంద్రబాబు గారు వన్ సైడ్ వెళ్ళిపోయారేమో అన్నట్టుగా కనిపిస్తుంది, మా హిందువులు అనే పదం ఎప్పుడైతే వాడారు. అదే టైంలో భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేందుకు ఏమన్నా ప్లాన్ లో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? చాలా మంది అపోహలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ దగ్గర కావడం కోసం భారతీయ జనతా అజెండా. నాకున్న అంచనా ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బాగా వెయ్యాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వీక్ కావాలి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సామాజిక పునాదులు చూసుకున్న బీజేపీ దగ్గర కావడం అంత సులభం కాదు, అధికార పార్టీని వీక్ చేయడం కూడా అంత సులభం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని వీక్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అందరూ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఈ కోణంలో కానీ మనం పరిశీలించినప్పుడు బీజేపీ దగ్గర కావడం కోసం ఆయన చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలో బీజేపీ ముందుకు అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగుదేశం పార్టీకి రేపు ఖచ్చితంగా తెలుగుదేశానికి డామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు మతం అని తన సహజ స్వద్దమైన భిన్నమైన పరిస్థితి. లౌకిక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంత నేరుగా హిందూ మతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా బీజేపీ దగ్గర అనుకన్నా బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదని రాజకీయం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సరే, అయితే ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే డైవర్షన్ రాజకీయం జరుగుతుంది, ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేసినప్పుడు మాత్రమే ఇటువంటి విగ్రహాల మీద దాడులు జరపడం, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఆయన అమ్మఒడి పథకం పెట్టినప్పుడు లేదంటే నాడు నేడు కార్యక్రమం నిర్వహించినప్పుడు అని. అంటే డైవర్షన్ రాజకీయం జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ముఖ్యమంత్రి గారు సీరియస్ అలిగేషన్ చేసింది వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ డైవర్స్ చేస్తున్నారు. అది ఇక్కడ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాల్సింది, ప్రతిపక్షాలు గమనం పెట్టుకోవాల్సింది కూడా. ఎవరైతే లబ్ధిదారులు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా 30 లక్షల ఇళ్ల పట్టాలని వాళ్ళకైతే అదే సంబంధం లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ పథకాలు లబ్ధిదారులకు అందే కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ సెట్ కావు. రెండో అంశం ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నమ్ముతా ఉంది సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మత రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు కొట్టుందని మీరు నమ్ముతున్నప్పుడు, ఇప్పుడు నంబర్ ఆఫ్ యాక్టివిటీ జరిగినప్పుడు ఏ ఘటనలోనైనా సీరియస్ స్టెప్స్ తీసుకుని శిక్షకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ నేను టీటీడీ చెప్పాను, టీటీడీలో ఘటన జరిగిన వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని 6 అరెస్ట్ చేశారు కాబట్టి ఆ సమస్య ఇక్కడ ముగిసింది, అయితే మళ్ళీ కొనసాగించుంటుంది. కానీ ప్రభుత్వం సీరియస్ యాక్టివిటీలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఇష్యూని సీరియస్ స్టెప్ తీసుకొని నిర్దిష్ట కాల పరిమితుల్లో దోషులకు కానీ శిక్షించి సమాజం ముందు నిలబడి ఉంటే ప్రభుత్వానికి కొంచెం బాగుంటుంది, అది ఒక్కటే పరిష్కారం అని నేను నమ్ముతున్నాను. అంటే మొదట్లో మనం చూసుకుంటే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైనప్పుడే ఏదో తేనెటీగలు దాడని, అంటే అక్కడ లైట్ తీసుకోవడం అనేది కనిపించింది ప్రభుత్వం, అక్కడి నుంచి వరుసగా ఇన్సిడెంట్లు జరగడం, అంటే ఎక్కడ సీరియస్ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవాలి ప్రభుత్వం? ఎందుకు ఇంకా ఈ వీటి మీద లైట్ గానే వ్యవహరిస్తుందా? అంటే ఇప్పుడు కొంచెం సీరియస్ యాజిటేషన్ అయితే స్టార్ట్ అయింది అనుకోండి, అదే కొంప ముంచిందా స్టార్టింగ్ లైట్ తీసుకోవడమే? మనకు అంతర్వేది ఘటన జరిగినప్పుడు, అంతర్వేది జరిగినప్పుడు
మొదట్ లైట్ తీసుకోలేదు, సమస్య సమస్యగా చూశారు, రాజకీయ ప్రేరేపణ సిబిఐకి ఇచ్చేసారు. నిజానికి అంటే సిబిఐకి ఇచ్చేసి ఇంకా చేతులు దులుపుకున్నట్టే కదా ఒక రకంగా. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు సిబిఐకి ఇచ్చిందంటే నేను అనుకుంటుంది బీజేపీ చాలా సీరియస్ స్టెప్ తీసుకుంది దాంట్లో. భారతీయ జనతా పార్టీ నేరుగా వైసీపీ మీద రాజకీయ అలిగేషన్ చేసినప్పుడు మీకే అప్పగిస్తాం మీరే తేల్చండి, కానీ బీజేపీ 4 నెలలు అవుతుంది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సిబిఐకి? ఏసి ప్రభుత్వం యొక్క తప్పులు తేల్చచ్చు కదా, వాళ్ళు రాజకీయం ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్న తీరుగా మీ చేతికి అవకాశం వచ్చినప్పుడు మీరెందుకు స్టెప్ తీసుకోలేదు? అవును, అంటే దేవాలయాలను ప్రధానంగా హిందూ దేవాలయాలను పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా? ఎందుకంటే గతంలో ఏ పార్టీ అధికారంలో ఉండి ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఇంత దారుణంగా జరగలేదనేది చాలామంది సీనియర్ నేతలు చెబుతున్న మాట. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఇట్లా చేస్తారని నేను అనుకోను. ఎందుకు చేయాలనుకుంటే రాజకీయం కూడా నష్టం, లాభం కాదు. ఇది మెజారిటీ హిందూ మతానికి సంబంధించిన అంశం. గతంలో మనం ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క మతాన్ని టార్గెట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు ఒక హిందూ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో కొన్ని గుడులకు సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణప్పుడు అది తొలగించారు, ఎంత వివాదం జరిగింది, ఒక వారం 10 రోజుల వివాదం. తిరుమల ఉన్న వేయికాల మండపాన్ని అక్కడి నుంచి తొలగించారు, చంద్రబాబు గారి పిల్ల జరిగింది, ఎంత వివాదం జరిగింది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హిందూ కావడం అనేది కొంత బ్యాలెన్స్ కావడం ఉపయోగపడింది. ఈరోజు ముఖ్యమంత్రి అందుకు భిన్నమైన వ్యక్తి కాబట్టి చాలా సులభంగా మా మతం మీద దాడి చేస్తున్నాడు అని టార్గెట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. అది ఇక్కడ జరుగుతున్న రాజకీయం. ప్రధానంగా ఘటనలు ఏం జరుగుతాయనే దానికన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క మతాన్ని టార్గెట్ చేయడం కోసమే ఇవన్నీ జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వాల కన్నా మరింత జాగ్రత్తగా, మరింత తొందరగా, మరింత వడివడిగా, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం. రెండో సందర్భంలో నిజాలు ప్రజలకు చెప్పాలి, ఏం జరుగుతుందో నిజాలు చెప్పకుండా ప్రతి ఆరోపణలు చేసేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. టీటీడీ విషయంలో చాలా సందర్భాల్లో మనకు ఒక అడుగు ముందుకేయడం, వెనక్కి వెళ్ళడం. ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఒక జీవో పాస్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, వివాదాలు వచ్చిన వెంటనే బ్యాక్ అయిపోయారు, దాన్ని చంద్రబాబు తిట్టారు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం చట్టంలోనే అమ్మడానికి, కొనడానికి, లీజుకి ఇవ్వడానికి, లీజుకి తీసుకోవడానికి ఎసులుపాటు బోర్డుకు ఉంది. నిజాలు ప్రజలకు చెప్పడం మానేసి కొన్ని సందర్భాల్లో మత సామరస్యం మతాలు వచ్చినప్పుడు మనం ఉండవల్లి అనుకుమార్ గారు మాట్లాడారు, అందరూ హర్షించారు, విభేదించారు. ఎందుకంటే మతం సున్నితమైన వచ్చినప్పుడు దాగుడు మూతలు స్కోప్ లేదు, ధైర్యంగా ఎదుర్కోవాలి, చైతన్యపరచాలి. అలాంటి చోట్ల ఎందుకు అధికార పార్టీ కొంచెం మీన వేషాలు లెక్కేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా సులభంగా అధికార పార్టీని టార్గెట్ చేయగలుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన దాదాపు ఇప్పటివరకు 32 ఆలయాల మీద ఎన్నో దాడులు జరిగినాయి, ఇటువంటి అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అతిపెద్ద మరకే అనుకోవచ్చా? అంటే 32 ఆలయాలైనా ఇంకోటైనా ఇంకోటైనా జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ టార్గెట్ చేస్తున్నప్పుడు ఘటన జరిగిన వెంటనే రియాక్ట్ కాకపోవడం వల్ల ఒక చైతన్యపూరితంగా ప్రజలు చైతన్యపరచడం, వాస్తవాలు ప్రజలు చెప్పడం, కానీ తన మతాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మరింత బాధ్యత అయితే ఉండాలి. ముఖ్యంగా మన దేవాదాయ ధర్మశాఖ శాఖ కానీ మినిస్టర్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న పదాలు వాడడం, అసహజంగా పదాలు వాడడం, ఒక మత సంబంధించిన అంశాన్ని అడ్రస్ చేసేటప్పుడు చాలా హుందాగా వ్యవహరించాలి. అందు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి అనవసరంగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే 1, 2, 3 దాడులు అంటే ఓకే, వరుసగా దాడులు జరగడం, దీని మీద టీడీపీ రేజ్ చేస్తున్న అంశం, ఖచ్చితంగా దీని మీద నైతిక బాధ్యత వహించి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన రాజీనామా చేయాలి దేవాదాయ శాఖకి అని డిమాండ్ చేయడం, అంటే ఎలా చూడాలి? నైతిక బాధ్యత తీసుకోవాలా, నైతిక బాధ్యత వహించాలా? అంటే ఇక్కడ రాజీనామా సమస్యకు పరిష్కారం కాదు. ఒక ఆరోపణ అయితే ఉంది కదా, అధికార పార్టీ ప్రధానంగా చేస్తా ఉన్నది ఏంటంటే ఇది ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్ గా కొన్ని శక్తులు చేస్తున్నాయని. ఏదైనా వైఫల్యం ఉంటే ఎదుర్కోవడం తప్ప ఉద్దేశపూర్వకంగా మంత్రి చేస్తున్న సమస్య కాదు. రెండో అంశం, దేవాదాయ శాఖలో కొన్ని ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రామతీర్థం దేవాదాయ శాఖలో లేదు, అది ఇండిపెండెంట్ గా అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని దేవస్థానాలు, కొన్ని టెంపుల్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. అంటే ఏ వ్యక్తి, ఇప్పుడు దుర్గగుడి టెంపుల్ ఉంది దేవాదాయ శాఖ, శ్రీకాళహస్తి దేవస్థానం, తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ, ఇక్కడ జరిగే ఘటన దేవస్థాన ఎండోమెంట్ మినిస్టర్ బాధ్యత వహించు. కాబట్టి దేవాలయాలు ఈ సున్నితత్వం ఉంది కాబట్టి రాజీనామా సమస్యకు పరిష్కారం కాదు. సీరియస్ యాక్టివిటీని ఆపడం కోసం సెక్యూరిటీ కల్పించడం, లేదా సీసీ కెమెరాలు పెట్టడం, ఇదివరకే కాదు, ఘటన జరిగినప్పుడు ఫర్మ్ గా రియాక్ట్ కావాలి, మంత్రులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలి,
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు సీరియస్ గా అలిగేషన్ చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఒకటి అడగాలి కదా, మీరు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, సిబిఐ విచారణ జరిగితే ఇంతవరకు మీకు 4 నెలలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని కేంద్రాన్ని అడగాలి కదా రాష్ట్ర ప్రభుత్వం, అవసరం ఇంకో లెటర్ రాయాలి కదా. అట్లాంటి వడివడిగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత సాచివేత ధోరణి కూడా నష్టం వస్తుంది అనిపిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి భయం లేదని చంద్రబాబు గారు లేదంటే చంద్రబాబు గారికి లేదని ఈయన ఎవరికి వాళ్ళు ఆరోపించుకోవడం విమర్శించుకోవడమే సరిపోతుంది. అంతే తప్ప ఇప్పటికీ మీరన్నట్టు దోషులను పట్టుకున్నది కానీ ఏం లేదు. కానీ మధ్యలో దేవుళ్ళను వాడేసుకోవడం, దేవుళ్ళను హింసించేయడం ఈ రకంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అంటే ఒక ఏమంటారు దాని అశాంతి వాతావరణం అయితే సమాజంలో క్రియేట్ అయిపోయింది ఈ దాడుల వల్ల. దీనికి పులిస్టాప్ పడుద్ది ఇప్పట్లో అని అనుకోవచ్చా? ఎవరికి భక్తి ఉంది లే, భక్తి పూర్తిగా వ్యక్తిగతం. మనిషి మతం అనేది రాజకీయాలకు రాజ్యాంగానికి సంబంధించింది. ఎందుకంటే భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అంటే అర్థం చాలా మంది ఏం చెప్తున్నారంటే అన్ని మతాలను సమంగా చూడడం అనేది తప్పు. అసలు మతానికి రాజకీయాలకి సంబంధం ఉండదు, మతానికి రాజకీయ కార్యక్రమాల సంబంధం ఉండదు. మనం ఏం చేస్తుంటాం, ఒక శంకుస్థాపన చేస్తే అన్ని మతాల కార్యక్రమాలు చేస్తాం, ఇది తప్పు కదా. సమానంగా అది కాదు. అసలు ప్రభుత్వ వ్యవహారాల్లో మత కార్యక్రమాన్ని జోచించకూడదు. మతం అనేది పూర్తిగా ఇండిపెండెంట్ గా వ్యక్తిగతం. రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు, తమ అవసరాల కోసం హిందూ మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మతాన్ని ముగ్గురు తీసుకొని ఆశీర్వాదం చేసుకుంటారు. మీరే మతాన్ని ప్రజలు బాగా నమ్ముతారు కాబట్టి మీ మతాన్ని ప్రోత్సహించారు. చంద్రబాబు ఏదో చర్చిల గురించి మాట్లాడుతున్నారు, ఆయనే జెరూసలేం యాత్రకి డబ్బులు ఇచ్చాడు కదా పోయిరమ్మని, ముస్లింస్ కి స్కీమ్స్ ఇచ్చాడు కదా, అదేవిధంగా క్రిస్టియన్ మతానికి తోఫా ఇచ్చాడు కదా. ఇవన్నీ దేనికి సంకేతం అంటే మతాన్ని కొంత చూవి ఓట్లు పొందడం కోసం రాజకీయాలు చేస్తారు. రేపు అదే వీళ్ళు మెడ చుట్టుకున్నప్పుడు బెంబేలేస్తా ఉంటారు, అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చర్చి ఫాదర్లకి 5000 ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి? మతానికి సంబంధించిన ప్రచారకులకు కూడా డబ్బులు లేదు, క్రిస్టియన్ పాయింట్ కాదు ఇక్కడ. అదే మసీదుల నిర్మాణ ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఏ దేవాలయాల డబ్బులు ఆ మతస్థులు నిర్మించుకుంటారు, వాళ్ళకు ఉన్న డబ్బులు ఉంటుంది. ప్రభుత్వమే ఆలయాలు నిర్మించడం, ప్రభుత్వమే మసీదులు నిర్మించడం, ప్రభుత్వమే చర్చిని నిర్మించడం, ప్రభుత్వమే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, ప్రభుత్వమే జెరూసలేం యాత్ర డబ్బులు ఇస్తారు. తర్వాత మీ మెడ చుట్టుకున్నప్పుడు మాత్రం భయపడిపోతూ ఉంటారు. అంటే మత కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి దూరం చేసినప్పుడు మాత్రమే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం లేకుండా ఉంటుంది. మతాన్ని చాలా సులభంగా రాజకీయ ఓట్ల కోసం తీసుకొస్తారు, అదే కొన్ని సందర్భాలు ఈ మెడ చుట్టుకుంటారు. ఫైనల్ గా చెప్పండి, ఈ మత విద్వేషాలకు సంబంధించి అంటే మనం ఎన్నుకున్నా ఇందులో రాజకీయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మత విద్వేషాలు అయితే రెచ్చగొడుతున్న పరిస్థితి, మత విద్వేషాలు పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక అశాంతి వాతావరణం ఎప్పుడైతే నెలకొందో దీనికి పులిస్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. రాజకీయ నాయకులు చేసే యాజిటేషన్ని పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంది ప్రభుత్వం అని అనుకోవాలా? ప్రభుత్వం ఇమీడియట్గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే దీనికి ఒక ముగింపు పడే అవకాశం ఉంటుంది? రాజకీయ పార్టీల్లో లేకపోతే మీడియా చర్చల్లో ఉన్నంత అశాంతి ప్రజల్లో లేదు. ప్రజలు చాలా ప్రశాంతంగా ఏంటి దారుణం, మతాల మధ్య గొడవ ఏంటనే బాధల్లో ఉంటారు. కానీ ఎందుకు అలా ఉండదు, మతాల సున్నితమైన విషయం. ఏ రోజుకు ఒక రోజు ప్రజలకు అంటుకుందంటే అది ప్రభావితం చేసేస్తుంది. రెండోది ఇంకా భయం ఏంటంటే మీరు అన్నట్టు తిరుపతి ఎన్నికలు ఇంకో 3-4 నెలల్లో రాబోతా ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడే ఉంది. కాబట్టి సున్నితమైన సమస్యను మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ చాలా బాధ్యతాయుతంగా ఘటనల పట్ల వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే పక్షాలు కూడా, అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, రాజకీయ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఓకే, తాజాగా స్వామీజీలు కూడా వచ్చేసారు, స్వామీజీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు కూడా నిరసన దీక్షలు నిరసన యాత్రలు మొదలు పెడుతున్నారు, మరి అది అప్పుడు అశాంతి పెరగదంటారా? ఒక తరగతి స్వామీజీలు ఏమో చంద్రబాబు గారి ర్యాలీలో పాల్గొంటున్నారు, ఇంకో తరగతి స్వామీజీలు ఏమో చంద్రబాబు గారి అక్కడ కూడా రాజకీయమేమో, స్వామీజీలు కూడా మరి రాజకీయంగా చూడాలేమో. మరి ఇంకొక స్వామీజీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇచ్చారు, అయ్యారు కృష్ణారావు గారు ఏమో ఇట్లాంటివన్నీ చల్లవని చెప్పి ట్విట్లు చేస్తున్నాడు. అంటే స్వామీజీలు కూడా ఏడా ఐక్యంగా ఉన్నారు, స్వామీజీలు కూడా ఎవరు రాజకీయాలు వాళ్ళు విజయవంతంగా చేస్తున్నారు కదా. కాబట్టి ప్రజలకు వాళ్ళ దైనందిన సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, పౌర సమాజం కూడా ప్రజలు చైతన్యపరిచి మతాలకి ప్రభుత్వానికి ఏదైతే లింక్ తెగ్గొట్టాలో అది తెగ్గొట్టే రాజకీయాలు చేసే పక్షాలు ఈ రోజు దురదృష్ట సమాజంలో లేవు. ఈ మొత్తం పరిణామాల్లో మనం కన్నా 4 రాళ్ళు నేర్చుకుందాం అనే రాజకీయాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యో అప్పుడే భయానక వాతావరణం ఏర్పడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.